బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. పార్టీ అధ్యక్షులు ఖర్గేతో భేటీ కాబోతున్నారు రేవంత్ రెడ్డి. ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరబోతున్నారు సీనియర్ నేత కేకే. రాజ్యసభ ఎంపీ పదవికి కేకే రాజీనామాను సమర్పించబోతున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మరిన్ని చేరికలు ఉండే అవకాశం ఉంది. 3 నెలల క్రితమే కేకే కుమార్తె విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరారు, కానీ కేకే అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. ఈరోజు ఖర్గే సమక్షంలో కేకే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి మరిన్ని చేరికలు ఉండబోతున్నాయనే చర్చ కూడా నడుస్తోంది. కాంగ్రెస్కు టచ్లో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు అనే మాటలు వినిపిస్తున్నాయి. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళబోతున్నారు. చేరికలు, మంత్రివర్గ విస్తరణ, పీసీసీపై అధిష్టానంతో రేవంత్ రెడ్డి చర్చలు జరపబోతున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పదవీ కాలం ముగియబోతున్న నేపథ్యంలో సమర్థుడైన కొత్త పీసీసీ అధ్యక్షుని నియమించాలని ఇప్పటికే అధిష్టానానికి విన్నవించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో కొత్త పీసీసీ అధ్యక్షుడు, మంత్రివర్గ విస్తరణ, కాంగ్రెస్ పార్టీలో చేరికల గురించి ఢిల్లీలో చర్చించబోతున్నారు. పీసీసీ మంత్రివర్గ విస్తరణపై రేపు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ వివరాలు ఏంటి? యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారం అయితే ఈరోజు సాయంత్రం 7 గంటల వరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన షెడ్యూల్ ఉంది. షెడ్యూల్ ఈరోజు సాయంత్రం వెళ్ళి ఆయన ఢిల్లీలో కలవాల్సినటువంటి షెడ్యూల్ ఫిక్స్ అయింది. గతంలో కానీ ఒక్కసారిగా ఏఐసీసీ అధిష్టానంతో పిలుపు రావడంతో అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకొని ఢిల్లీ బయలుదేరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్ళిపోయారు. సో కేబినెట్ విస్తరణకు దాదాపు కసరత్తు పూర్తయింది. పేర్లు కూడా పరిశీలనలోకి వెళ్ళాయి. ఏఐసీసీ నేతలు పరిశీలిస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా 6 గురిని కేబినెట్లోకి తీసుకోవడానికి, ఎవరెవరికి కేబినెట్లోకి తీసుకునే అవకాశం ఉందనేటువంటిది ప్రస్తుతం చర్చ జరుగుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తూ ఉన్నారు. దాంతోపాటు పీసీసీ చీఫ్ నియామకానికి సంబంధించి కూడా దాదాపు కసరత్తు పూర్తయింది. దాంట్లో చాలామంది పోటీ ఉన్నప్పటికీ కూడా నేతలు పీసీసీ చీఫ్ కోసం ఏఐసీసీ అధిష్టానం కొన్ని సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో తెలంగాణలో పార్టీ బలోపేతం పైన దృష్టి పెడుతూ ఒక సామాజిక వర్గానికి పీసీసీ పదవిని కట్టచెప్పడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఫైనల్గా నిర్ణయం తీసుకోవడానికి, దానిపైన చర్చించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ పీసీసీ చీఫ్ కూడా ఆయనే కాబట్టి ఢిల్లీ వెళ్లారు. మల్లికార్జున ఖర్గేతో ఏఐసీసీ అధ్యక్షుడు ఆయనతో భేటీ అవుతారు. తర్వాత కేసీ వేణుగోపాల్తో భేటీ అవుతారు. సోనియాగాంధీతో కూడా భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ క్లియర్గా ఒక పేరును ప్రతిపాదన చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఈరోజు సాయంత్రానికల్లా ఒక క్లారిటీ రానుంది. ఎవరైతే పీసీసీ పదవి కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ఎవరైతే రాని వారు ఉంటారో వారికి ముందుగా సమాచారం ఇచ్చి వారిని బుజ్జగించి తర్వాత వారికి పార్టీలో ప్రాధాన్యత రకమైనటువంటి పోస్టు ఇస్తామనేటువంటి హామీ ఇచ్చిన తర్వాత పీసీసీ పేరు ప్రకటన చేయడానికి ఏఐసీసీ కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక కేబినెట్ విస్తరణకు సంబంధించి ఇప్పటికే జిల్లాల వారిగా, సమీకరణాల వారిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరికి కేబినెట్లో అవకాశం దక్కుతుంది, 6 గురికి 6 కేబినెట్లు, ఈ 6 కేబినెట్ బెర్తులు ఒకేసారి భర్తీ చేస్తారా, ఇందులో ఏమైనా పెండింగ్ పెడతారా అనేటువంటిది కూడా ప్రస్తుతం చర్చలో ఉంది. సో మొత్తానికైతే రేవంత్ రెడ్డి ఢిల్లీ హుట్టాహుట్టిన ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. దీనివల్ల ఆయన ఈరోజు కేబినెట్, రేపు వరకు పీసీసీకి సంబంధించిన పేరు అనౌన్స్ చేసే అవకాశం ఉంది. అయితే దీంతోపాటు రాజ్యసభ సభ్యులు కేశవరావు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్తూ ఉన్నారు. ఆయన ఈరోజు రాజీనామా చేయనున్నారు రాజ్యసభ సభ్యత్వానికి. మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొనున్నారు. ఎప్పుడైతే కాంగ్రెస్ కర్ణాటకలో విజయం సాధించో తెలంగాణలో అధికారంలోకి వస్తుందనే ప్రచారం జరిగింది. అదేవిధంగా ఇక్కడ అధికారంలోకి వచ్చింది. గతంలో కేసీఆర్ చేసినటువంటి ఫార్ములానే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి లాగేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా. సో మరింత మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఢిల్లీ టూర్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అందులో భాగంగానే హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు ముఖ్యమంత్రి రేవంత్. రోహిత్ రైట్ మధు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. పార్టీ అధ్యక్షులు ఖర్గేతో భేటీ కాబోతున్నారు. ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో సీనియర్ నేత కేకే తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. రాజ్యసభ ఎంపీ పదవికి ఈరోజు కేకే రాజీనామా చేస్తారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మరిన్ని చేరికలు ఉండబోతున్నాయనే చర్చ జరుగుతోంది అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాంగ్రెస్ ఇప్పటికే కాంగ్రెస్తో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అని మాటలు వినిపిస్తున్నాయి. చేరికలు, మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కొత్త అధ్యక్షుడిపై అధిష్టానంతో రేవంత్ రెడ్డి చర్చలు జరపబోతున్నారు. పీసీసీ అధ్యక్షుడు, మంత్రివర్గ విస్తరణపై రేపు తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.